గజ్వేల్ ములుగు మండలంలోని వివోఏలకు ఉద్యోగ వేతనాలు పెరిగిన సందర్భంగా ములుగు మండలంలో వివోఏలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వివోఏలు మాట్లాడుతూ ఉద్యోగ వేతనం పెంచిన సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని తెలియజేశారు. పైకి ఎక్కిన సందర్భంలో మాకు కేసీఆర్ గారు చాలా మంచి అరుదైన మాట చెప్పడం మాకు సంతోషంగా ఉన్నది. ఈ కుటుంబ ఈ సమస్యల ఈ యొక్క 5,000 శాలరీ పెంచడం వల్ల మా కుటుంబంలోని వెలుగులు నింపుతున్నాము. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు పోయినాయి, గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ ఇంతవరకు మాకు ఫలితం అనేది లేదు. శ్రీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా వివోఏల జీవితాలను బాగుపరిచినందుకు, మేము ఉద్యమాలు స్టార్ట్ చేద్దామనే ముందులోనే జీతాలు పెంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో విమెన్ అండ్ విల్స్ బైసైకిల్ పేరుతో గచ్చిబౌలి యూనివర్సిటీ పార్క్ నుంచి సైకిల్ రైడ్ నిర్వహించారు. 30 కిలోమీటర్లు మరియు 13 కిలోమీటర్లు సైకిల్ రైడ్లో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. నిర్మిత కాలంలో రైడ్ పూర్తి చేసిన వారికి నగదు బహుమతి అందజేశారు. ఈ రైడ్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. All the riders were 13 kilometers. Just one question to each and every one of you. Okay. Anyone on land on the left side and 1, 2, 4 this combination for uphill and 2, 5 or 2. See, when you're changing the gear, ensure you are paddling. Right. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం రేజిందల్ గ్రామంలో మరియు నందిగంది గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ మరియు ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. 30 లక్షల రూపాయలతో నందిగంది గ్రామంలో సీసీ రోడ్డు పనులకు మరియు 13 లక్షల రూపాయలతో రేజిందల్ గ్రామంలో గ్రామ పంచాయతీ పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం నందిగంది గ్రామంలో ఎమ్మెల్యే చింతప్రభాకర్, ఎమ్మెల్సీ గోపాల్రెడ్డిలు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు అమృతాదేవి, కడీల సుధీర్ రెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రాములు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పెద్దగొల్ల ఆంజనేయులు, టీఆర్ఎస్ యువత అధ్యక్షులు వీరేశం, ఎంపీటీసీ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామాన్ని మొత్తంగా శాసించేంత పరిస్థితి ఈ మహిళా తల్లులకి ఉంటుంది. ఈ గ్రామం
పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సంబంధించి మనకు ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలి. ఆ మరుగుదొడ్డి వాడుకోవటానికి సంబంధించి మీరందరూ కూడా ప్రతి ఇంటికి సంబంధించిన వాళ్ళకి కొంత మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన పరిసరాలు బాగుంటే మనం అందరం బాగుంటాం. కాబట్టి మన ఇంట్లో మనం బాగుంటే కాదు, మన పరిసరాలు కూడా బాగుండాలి. కాబట్టి దానికి సంబంధించి మీ వంతుగా ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా మనం అందరికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సాధికారత కానీ మహిళలు ఆత్మాభిమానంతో బ్రతకాలన్నా మహిళలు వాళ్ళ చేతుల్లో డబ్బులు ఆడితే మనకు పెద్దల సామెత కూడా ఉంది. కలకంటి కంట కంట మన కలకంటి కంట కన్నీరు వలికితే ఆ ఇంట సిరి నిలవదని. అంటే ఏ ఆడబిడ్డ ఆ ఇంట్లో కనుక ఏడుస్తా కూర్చుంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదనేది దాని సామెత. ఈరోజు ఆడళ్ళ చేతుల్లో డబ్బులు, అంటే కోళ్ళు పెంచుకున్నా, బర్రెలు పెంచుకున్నా, గొర్రెలు పెంచుకున్నా, ఆ ఇంట్లో ఆ మహిళలకు సంబంధించి చేతుల్లో డబ్బులు ఆడితే ఆ ఇంట్లో పిల్లలు, మనమళ్ళు కానీ మనమరాళ్ళు కానీ, చిన్న పిల్లలు ఉన్నా, బంధువులు వచ్చినా, భర్త వచ్చే వారికి ఎదురు చూసి, భర్త వచ్చే వారికి ఎదురు చూసి చేతులు చాపే పరిస్థితి లేకుండా ఉండి ఇల్లు గడవాలనే పరిస్థితి లేకుండా ఆడవాళ్ళందరి చేతుల్లో డబ్బులు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ గ్రూప్లకు సంబంధించి మరి ఇప్పటివరకు 5 లక్షలు ఇస్తున్న మరి పరిస్థితి రేపు ఏప్రిల్ తర్వాత మీకు అందరికి కూడా గ్రూప్ కు 10 లక్షల రూపాయలు ఇస్తున్న విషయం తెలిసినా మీకు అందరికి తెలుసా అందరికి. ఆదిలాబాద్ లోని పాత డైట్ కళాశాల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ జామున కాలినడకకు వెళ్తున్న పాదచారుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఉపాధ్యాయ శిక్షణ కరదీపికలతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే విజ్ఞాన పుస్తకాలు, ఆరోగ్య కార్డులు దగ్దమయ్యాయి. విద్యాశాఖ వారు ఇచ్చిన సమాచారం రాలేదని, తామే మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి అనిల్ తెలిపారు. నష్టం విలువను ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. ఈరోజు రచనల చెరువు సాహిత్య వేదిక ద్వారా వడ్డే ముదంగుల ఎల్లన్న రాసిన సబండనాదం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు సాహిత్య పురస్కార గ్రహీత సంగిశెట్టి శ్రీనివాస్ విచ్చేశారు. అలాగే ప్రముఖ కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. మరి ఆ బాల్య కోసం రాసుకోవడం జరిగింది. అట్లనే దాసరా పూజకు వస్తే మన దాసరా సారు ఇక్కడే ఉన్నారు. కానీ ఆయన పాపం దారుగుల గ్రామంలో ఆయన కొలువు పడ్డప్పుడు ఆయన కొలువు నిమిత్తం 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయేది. 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయేది. అదే దారి కూడా మదభాస్కరెడ్డి గారు నేను యువజన సంఘ కార్యక్రమానికి ఏమనంటే మా ఊరికి రండి కార్యక్రమాన్ని పెట్టుకొని సార్లందరూ మా ఊర్లోనే ఉండాలనే మాస్టారు మా పల్లెల దీపం నీవయ్యా మాస్టారు మా పల్లెల దీపం నీవయ్యా మాస్టారు మా పిల్లల దైవం నీవయ్యా మాస్టారు మా పిల్లల దైవం నీవయ్యా. మరి మీరు పాట రాయడం జరిగింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు మహిళను రైలు ఢీకొట్టింది. పట్టాలపై పడి తేరుకునేలోపే రైలు వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు 2 కాళ్లు విరిగి పక్కకు పడిపోయాయి.
బాధితురాలు అమీర్పేటలోని ఓ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తున్న సువర్ణగా గుర్తించారు. ఈమె రాజ్భవన్ క్వార్టర్స్ లోనే నివాసం ఉన్నట్లు తేలింది. తీవ్రంగా గాయపడిన మహిళను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. మరి ఆమె చరవాణి మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహిళ మాట్లాడలేని స్థితిలో ఉంది. ఉస్మానియా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసి జీతాలు పెంచాలని సేటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏ పంట వేసినా రైతుకు గిట్టుబాటు ధర అనేది అందరి ద్రాక్షగానే మారుతోంది. ఈ ఏడు యాసంగికి ముందు మంచి వర్షాలు కురవడంతో కష్టాలు తీరుతాయనుకున్న అన్నదాతలకు అప్పులే మిగులుతున్నాయి. నిన్నటి వరకు కందులు అమ్ముకోలేక ఇబ్బందులు పడ్డ కర్షకులు ప్రస్తుతం శనగ సాగుతో కనీస పెట్టుబడి రాక కన్నీరు మున్నీరవుతున్నారు. శనగ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట సాగు సమయంలో ఉన్న ధర చేతికొచ్చేసరికి తలకిందులవుతోంది. శనగ రైతులు సైతం ఇలాగే కుదేలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 141,000 హెక్టార్లలో శనగ పంట వేయగా సంగారెడ్డి జిల్లాలో 14,911 హెక్టార్లలో సాగు చేశారు. వాతావరణం అనుకూలించక దిగుబడి గణనీయంగా తగ్గింది. చేతికొచ్చిన కొద్దో గొప్పో శనగలను మార్కెట్లకు తరలిస్తున్న రైతులకు పెట్టుబడులు రాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. సదాశివపేట, జహీరాబాద్ మార్కెట్లలో వ్యాపారులు క్వింటా శనగలకు 4,600 నుంచి 4,800 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ యాసంగి పంటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై విత్తనాలు అందించింది. క్వింటాకు 6,350 రూపాయల చొప్పున పంపిణీ చేసింది. రాయితీ విత్తనాలు అందని వారు బహిరంగ మార్కెట్లో 9,000 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. కాని పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో ఉన్న ధర సగానికి పడిపోయింది. కష్టపడి పంటలు పండిస్తే కనీసం పెట్టుబడి కూడా రాకపోతే వ్యవసాయం చేసి ఏం లాభమంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల మోస్తారు వర్షం కురిసింది. కురిసిన వర్షానికి అక్కడక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.